కాంటెంట్ ప్రేక్షకులకు నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన మనం ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా క్రీడాకారిణి శ్రీపతి ఐశ్వర్య. తనతో మాట్లాడదాం. నమస్తే ఐశ్వర్య గారు. నమస్తే. బాగున్నారా? సో ఐశ్వర్యతో మాట్లాడే ముందు తన గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏం చేస్తుంటారు ఇప్పుడు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అటు యోగా క్రీడాకారిణి, ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా బ్యాలెన్స్ అవుతుంది రెండు? అంటే మనం ఎలా మూడు పూట్ల తింటామో అలా యోగాని కూడా మూడు పూట్ల లైఫ్ లో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో యోగాని మన జీవితంలో, మన డే టు డే లైఫ్ లో భాగం చేసేసుకోవాలి. మన పార్ట్ ఆఫ్ లైఫ్. పార్ట్ ఆఫ్ లైఫ్, ఓకే. ప్రస్తుతానికి యోగాని మనకి క్రీడల్లోకి చేర్చేశారు కదా. బేసిక్ గా యోగా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది, కానీ దాని గురించి ఉన్న మెలకువలు ఎవరికి సరిగ్గా తెలియదు. సో మీరు ఎలా, అంటే యోగా, నేను యోగా క్రీడాకారిణి అవ్వాలి అనేది మీకు ఎందుకు అనిపించింది? ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ అది లాక్డౌన్ టైం అనమాట. అందరూ కరోనా వల్ల ఇంట్లోనే ఉండిపోవడం, కొంచెం వెయిట్ వచ్చేయడం, అండ్ కూర్చొని కూర్చొని వర్క్ చేస్తుంటే పొట్ట సీట్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఉమెన్కి ఎక్కువ సమస్యలు వస్తాయి కదా, పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అలాంటివన్నీ. సో నేను ఎలాగైనా యోగా కానీ డ్యాన్స్ కానీ నేర్చుకోవాలనేసి అనుకున్నాను. ఇంకా అలా వెతుకుతూ వెతుకుతూ ఇంకా ఎట్లో పట్టుబడి మా నాన్న చేత యోగాలో చేరామన్నమాట. మా సార్ కూడా యాక్సెప్ట్ చేశారా రంపించేదానికి. మామూలుగా మా ఏజ్ వాళ్ళకి చెప్పరు, బట్ ఇంకా మేము అడుగుతున్నామని ఇంకా రప్పించాను నన్ను. సో అప్పటి నుంచి ఇంకా నేర్చుకుంటూ ఉంటే అది బాగుంది అన్నమాట మైండ్కి. అట్లా పీస్ఫుల్నెస్, అక్కడికి వెళ్తే కొంచెం మైండ్ అంతా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే మనకి ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, కొంచెం మన మనసుకు కూడా బాగుంటుంది. ఇంకా అప్పటి నుంచి ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను టీచ్ కూడా చేస్తామంటే యోగా. ఓకే, సో జాబ్ చేస్తూనే యోగా కూడా టీచ్ చేస్తారు. ఓకే, బేసిక్గా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి, ఏ క్రీడ తీసుకున్నా లేదా ఏదైనా, అంటే లైక్ జిమ్స్ కావచ్చు, ఏదైనా సరే మనం పే చేసి నేర్చుకోవాల్సిందే. బట్ చాలా చోట్ల మోస్ట్లీ యోగా అనేది ఉచిత శిక్షణ అనేది ఎక్కువ వింటూ ఉంటాం, చూస్తుంటాం. సో ఏంటి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు జిమ్ అంటే మనకి ఎక్విప్మెంట్స్ కావాలి, ఒక ప్లేస్కి వెళ్ళి చేయాలి, ఇంట్లో మనం అఫోర్డ్ చేసుకోలేం కదా, అన్ని ప్రైజీగా ఉంటాయి. సో యోగా అనేది మనకు ఒక చిన్న ప్లేస్ ఉన్నా మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు సూర్య నమస్కారాలన్నా మనమే చేయొచ్చు. అంటే 13 సార్లు అయినా రోజుకి చేస్తే మన బాడీ కూడా, అంటే జిమ్లోనే షేప్ వస్తుంది ఇట్లా అంటారు, కానీ అది ఫాల్స్ అన్నమాట. యోగాలో కూడా 6-ప్యాక్ అనేది నేను డైరెక్ట్గా చూస్తున్నాను. చాలామంది అబ్బాయిలకి, అమ్మాయిలు కూడా ఈవెన్ యాప్స్ వచ్చేస్తుంటాయి, ఇవన్నీ కూడా 4 బైసెప్స్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి. అంటే యోగా, యోగా వల్ల మనం అచీవ్ చేసుకోవచ్చు, ఓన్లీ జిమ్ వల్ల కాదు, హెల్త్ హెల్త్ కూడా. బేసిక్ గా అంటారు కదా, కొన్ని సందర్భాల్లో జిమ్ చేసి ఆపేస్తే మళ్ళీ లావ్ అయిపోతాము, ఇలా అంతా. ఇప్పుడు యోగాలో కూడా ఉంటుందా? యోగా వల్ల అలా ఏమి ఉండదు. యోగా వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇట్లా స్ప్లిట్స్ చేయడం కానీ, ఫ్రంట్ స్ప్లిట్స్, సైడ్ స్ప్లిట్స్ అన్ని చేయడం వల్ల మన ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అందుకని స్పోర్ట్స్ మెన్స్ కూడా ఫస్ట్ ఈ స్ప్లిట్స్ అన్ని నేర్చుకున్నాక అప్పుడు ఈ క్రికెట్ ఆడడం కానీ, అప్పుడు వాళ్ళు పడిపోయినా వాళ్ళకి ఏమి ఇంజురీస్ కావు. ఓకే, ఇప్పుడు జిమ్ అనేది షేప్, బాడీ షేప్ వస్తుంది, ఓకే. బట్ యోగా అనేది నరనరాలకి వెళ్తుంది అన్నమాట. సో ఒక, నేను యాక్చువల్లీ జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళే చెప్పారు నాకు, ఎందుకు సార్ వేస్ట్ అంటే మా నాన్నకి, యోగా మేలు, యోగా అయితే నరనరాలకి వెళ్తుంది. జిమ్ తాత్కాలికం, యోగా పర్మనెంట్. ఓకే, సో బేసిక్ గా అంటే కరోనా టైంలో స్టార్ట్ చేశారు. ఆ ముందంతా ఏం లేదా అసలు యోగా మీద? యాక్చువల్లీ ఆ ముందంటే యూనివర్సిటీ కదా, హాస్టల్, ఇంకా అక్కడ వాకింగ్ అది అలవాటు అయిపోయింది. వాకింగ్ ఇంకా నెల్లూరుకి వచ్చాక ఇంకా ఖాళీగా ఉన్నామనేసి ఏదో ఒకటి చేయాలి అని. ఓకే, యోగా మీద ఇంట్రెస్ట్ కలిగింది. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా ఉన్నారా లైక్ యోగా క్రీడాకారిణి? ఎవరు లేరు యాక్చువల్గా, సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఓకే. మోటివేట్ చేసింది ఏం లేదు? మోటివేషన్ ఏం లేదు. ఓకే, అంటే బేసిక్ గా మనం నేర్చుకోవాలి అంటే, ఈ ఖాళీగా ఉన్నాం కదా ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో, ఇంట్లోనే ఉన్నాం, ఇలాంటి టైంలో హెల్త్ వల్ల నేర్చుకోవాలి అని అనుకుంటారు, అది కామన్. కానీ మీరు స్టెప్ బై స్టెప్ ఒక స్టేజ్ దాకా వెళ్ళారు, ఏంటి దీనికి కారణం?
యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను, తర్వాత డ్రాయింగ్, మ్యూజిక్ అలా అన్నిట్లో ఉండింది. సరే ఏమైనా కొత్త స్పోర్ట్ ఏమైనా ట్రై చేయాలని యోగాకి వెళ్ళాను. అక్కడ కొన్ని ఆసనాలు అన్నీ పర్ఫెక్ట్ అయ్యాక స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయమన్నారు మా సార్. ఇంకా స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాక మంచి రికగ్నైజేషన్ వచ్చి, అంటే ఫస్ట్ ప్లేస్ నేను ఇంకొక అమ్మాయి రితమిత్ పేర్లో పార్టిసిపేట్ చేసాం. సో మేమిద్దరం గోల్డ్ మెడల్ సాధించి ఇంకా మేము నేషనల్స్ లెవెల్కి వెళ్ళాం. నేషనల్స్లో కూడా టాప్ 15లో నిలిచామన్నమాట. యాక్చువల్లీ షార్ట్ టైమ్ ఆఫ్ స్పాన్లోనే మేము చేయగలిగాం ఇవన్నీ. ఎక్కువ ప్రాక్టీస్ ఉండడం వల్ల, మెయిన్లీ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఏ ఏజ్లో అయినా చేయొచ్చు యోగా. చాలామంది అనుకుంటారు 20 పైన వచ్చేసాక ఇంకేముంగుతుంది బాడీ అనేసి. అంటే మన బాడీ మనం చేస్తుంటే మనకు తెలుస్తుంది ఫ్లెక్సిబుల్ కాదు. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మనం ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు మన బాడీని. ఎస్. ఇంకా అట్లా నేషనల్ లెవెల్స్ అయిపోయినాక ఇండియన్ ఒలింపిక్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. ఒక టాప్ 15 ప్లేయర్స్ని సెండ్ చేస్తారు నేషనల్ గేమ్స్కి. 37 నేషనల్ గేమ్స్ రీసెంట్గా అయింది నవంబర్లో లాస్ట్ ఇయర్ 2023లో. ఇంకా టాప్ 15ని సెలెక్ట్ చేశాక నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ అందరూ వస్తారు అన్నమాట, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. నాట్ ఓన్లీ ఉమెన్ ఎక్కువ యోగా యోగా అంటారు, కానీ జెంట్స్కి కూడా చాలా డెడికేషన్ ఉంటుంది యోగాలో. యాక్చువల్లీ ఉమెన్ కంటే ఎక్కువ ఫోకస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో బాడీతో పాటు మైండ్ కూడా, మైండ్ కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది కదా. ఓకే, ఇంకా ఏంటి బెనిఫిట్స్ యోగాలో? చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు జాబ్ పరంగా కూడా ఇప్పుడు మనకి కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తుంది. ఇప్పుడు నాకైతే తెలుసు ఏ ఆసనం వేస్తే బ్యాక్ పెయిన్ పోతుంది, అండ్ ఇప్పుడు పొట్ట వచ్చేస్తున్న మనకి ఎక్సర్సైజ్ తెలుసు ఏం చేసుకోవాలి అనేసి. అలా ఇప్పుడు యోగాలో ఇన్వర్టెడ్ పోజెస్ చేస్తే ఫేస్ గ్లో, అంటే ఇప్పుడు యోగా చేసే వాళ్ళని ఫేస్ చూస్తే ఒక మీకు గ్లో అనేది కనిపిస్తుంది. సో అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మా మేనేజర్సే అడుగుతారు నన్ను, ఓ నాకు మెడిటేషన్ నేర్పిస్తావా అలాగా అనేసి. ఓకే, ఏ ప్లేసెస్కి వెళ్ళి ఇది పార్టిసిపేట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ స్టేట్ వచ్చేసి విజయవాడలోనే, అండ్ నేషనల్స్ వచ్చేసి రాజస్థాన్ జోధ్పూర్లో, నేషనల్ గేమ్స్ వచ్చేసి గోవాలో పెట్టారు. ఓకే, అకామిడేషన్స్ అంతా వాళ్ళే ఇచ్చారు ఇండియన్ ఒలింపిక్స్ వాళ్ళు. సో యోగాని కూడా ఒక గేమ్స్లో పెట్టాలనేసి 37th నేషనల్ గేమ్స్. మీరు అనుకున్నారా అంటే కామన్గా స్టార్ట్ చేసి అదే జస్ట్ నేర్చుకుందాము హెల్త్ కోసం నేర్చుకుందాము అనుకున్న మీరు ఈ దాకా వెళ్తాము అని? అసలు అనుకోలేదు. యాక్చువల్లీ అసలు అనుకోలేదు, ఓకే హెల్త్ కోసం అనే జాయిన్ అయ్యాను. కానీ ఇంకా మా సార్ ప్రోత్సాహంతో ఇంకా వెళ్ళండి అమ్మాయి, వెళ్ళండి చెయ్యండి, మీరు నేర్చుకుంటున్నారు ఎందుకు వదులుకుంటారు, ఇన్స్పిరేషన్ అవ్వాలి మీరు కూడా యూత్కి అనేసి ఇంకా అలా అలా ఫ్లోలో వెళ్ళిపోయాం అనమాట. మీ యోగా గురువు ఎవరు? ముప్పిరాల లక్ష్మీ నరసింహ శాస్త్రి, ఇక్కడ బీవీ నగర్ లో ఉంటారు. ఆయన ఫ్రీగా చెప్తారు యోగా, ఒక మనీ 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. అండ్ మనం చేసింది ఇంకొకరికి చెప్పమనే చెప్తారు, కానీ నాకేమి ఆయన ఏమి ఆశించారు కూడా. నేను అందుకే అడిగాను, చాలా వరకు అంటే ప్రతిదీ ఏ క్రీడైనా మనం పే చేయాల్సిందే, కానీ యోగా మాత్రం ఉచిత శిక్షణ. యోగాలో కూడా ఉచిత శిక్షణ కొంతవరకు ఉంటది. చాలా మంది డబ్బులు తీసుకుంటారు, ఒక సెషన్ ఒక నెలకి 3000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలా కూడా ఉన్నారు. ఇప్పుడు నా ఫ్రీలాన్స్ చేస్తే యుఎస్ క్లయింట్స్ వాళ్ళు వస్తారన్నమాట, నేను పే చేస్తాను టీచే అనేసి. కానీ షిఫ్ట్స్ మారేసరికి ఇంకా నేను వదులుకుంటా ఆపర్చునిటీ ఎందుకులే అనేసి. ఓకే, సో యోగాలో మొత్తం ఎన్ని ఆసనాలు ఉంటాయి? అసలు కౌంట్ చేయలేము, అవి చాలా ఉంటాయి అమ్మా. ఇన్ఫినిట్. ఓకే, ముఖ్యమైన ఆసనాలు ఏంటి వాటిల్లో? యాక్చువల్లీ సర్వాంగాసనం. సర్వాంగాసనం అంటే అన్ని అంగాలకు ఆసనం అనమాట. అది రోజు వేస్తే చాలా పవర్ఫుల్, ఏమంటారంటే విషం తిన్నా అరిగిపోయేంత పవర్ఫుల్ అనమాట ఆసనం సర్వాంగాసనం. శీర్షాసనం చాలా ఉంటాయి అన్నమాట, హలాసన్, రోజు వేసుకునే ఆసనాలు, తాడాసనం, అంటే చాలా ఉంటాయి, ఒకటని చెప్పలేము. ఇప్పుడు తాడాసనం అవి బేసిక్ అనుకోవచ్చు, కానీ అవి మన చిన్నపిల్లలు ఉంటే హైట్ని పెంచుతుంది, అండ్ ఆల్సో బ్యాలెన్స్, స్టెబిలిటీ, వృక్షాసనం అవన్నీ ఉన్నాయి కదా, చాలా బెనిఫిషియల్. టఫెస్ట్ ఆసనం ఏంటి? టఫెస్ట్ అంటే అట్లేమి ఉండదు, హ్యాండ్ బ్యాలెన్స్ అవి నేర్చుకోవడం, అంటే ఒక్కొక్కరు బాడీ బట్టి ఉంటుంది అన్నమాట మనకి. టఫెస్ట్ అట్లేం చెప్పలేము, అడ్వాన్స్డ్ పోజెస్ అని కొన్ని ఉంటాయి కాంపిటీషన్స్ ఉండేవి, అవి చేస్తూ చేస్తూ మనం తెచ్చేసుకోవచ్చు ఆ పోస్చర్స్ మన బాడీకి. సో ప్రతి ఇయర్ మనం అంటే జూన్ 21st జరుపుకుంటున్నాం యోగా డే అనేది, ఎందుకని ప్రత్యేకించి జూన్ 21st అనే వచ్చింది? యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్
ఎన్విరాన్మెంటల్ డే అలా స్పెసిఫిక్ డేట్స్ ఉన్నాయి కదా, అలాగే మోడీ గవర్నమెంట్ వచ్చేసి యోగా కూడా స్పెసిఫిక్ గుర్తింపు ఉండాలనేసి ఇట్లా 21st June అని పెట్టారు. ఓకే, అండ్ ఐశ్వర్య గారు ఇప్పుడు పార్టిసిపేట్ చేసేదానికి వెళ్ళినప్పుడు మీతో పాటు ఏ ఏ స్టేట్స్ నుంచి వస్తారు? చాలా స్టేట్స్ అన్నమాట, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్, అన్ని స్టేట్స్, యాక్చువల్లీ అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా వస్తారు. స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అంటే, మీకు ముందుగా ప్రాక్టీస్ మళ్ళీ అక్కడ చేపించడం ఇవన్నీ ఉంటాయి? ప్రాక్టీస్ అనేం ఉండదు, జస్ట్ మనం వార్మప్ చేసి చేసేయడమే. ప్రాక్టీస్ అసలు ఎవ్వరు చేపీరు, అండ్ ప్రాక్టీస్ చేస్తే వింతకు చూస్తారు ఏంటి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని. జస్ట్ వార్మప్స్ తీసుకొని ఇంకా చేసే పర్ఫార్మెన్స్ చేసేయడం. సో వివిధ రకాల అంటే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదా, మీకు ఎప్పుడైనా లైక్ నేను చిన్నప్పటి నుంచి యోగా నేర్చుకోవడం వేరు కానీ కోవిడ్ అంటే కోవిడ్ టైంలో జస్ట్ మన హెల్త్ కోసం ఎంటర్ అయిన మనం ఈ దాకా వచ్చాము, ఇంతమంది మధ్యలో మనం ఏం నెగ్గుతామా అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? యాక్చువల్లీ చాలాసార్లు రిగ్రెట్ అయ్యామాట, చిన్నప్పటి నుంచి తెలుసుంటే నేను కూడా చిన్నప్పటి నుంచి యోగా చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను చూసాను చాలామంది చిన్నపిల్లలు నేర్చుకున్నారు, ఒక 10th దాకా వస్తారు, ఇంకా 10th నుంచి ఆపేస్తారు, ఇంకా లవ్ పోతుంది, లావ్ అయిపోతారు, అన్నీ అంటే బాగా తినడం కూర్చోవడం, 7th దాకా క్లాసెస్, అన్నీ ఇంకా అసలు మర్చిపోతారు యోగా అనేది. చిన్నప్పటి నుంచి చేసి ఇంకా 10th ఇంటర్ అంటే ఇంకా ఆపేస్తారు, సో అంత వాల్యూ ఉండదు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక యోగా చేయరాక అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే నేను ఎందుకు యోగా చేస్తున్నాను అని ఒక గోల్ ఉంటుంది మనకి, దానివల్ల ఇంకా మనకు బెనిఫిషియల్, ఫ్యూచర్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంత అంటే కాంపిటీషన్స్ దాకా వెళ్ళారు కదా, పేరెంట్స్ సపోర్ట్ ఏంటి అసలు? ముఖ్యంగా ఫస్ట్ చూస్తే పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా నాన్న బిజినెస్, ఓకే, మా అమ్మ హౌస్ వైఫ్, అండ్ హిందీ ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది మమ్మీ ఫ్రీగా. మీరు ఒక్కరేనా? నాకు అన్న ఉన్నారు. అన్న తను ఏం చేస్తుంటారు? తను MBA అయిపోయి జాబ్ చేస్తున్నారు. ఇంట్లో అందరూ యోగా నేర్పించేసారా? నేను మా అమ్మకి నేర్పించాను, మా నాన్న అంటే టైం ఉండదు కాబట్టి ప్రాణాయామం ఆ వర్క్ చేస్తామన్నమాట అప్పుడు. ఓకే, సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటుందా అంటే, ఇప్పుడు ఎలాగో జాబ్ చేస్తున్నారు బట్ ఈ కాంపిటీషన్స్ అప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంటుంది కదా, అప్పుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా నాన్న చేసే ఎల్లు అని అంటారు, ఎవరు ఆపరు, మా అమ్మ కూడా అసలు నో అనే చెప్పరు ఎవరు. ఈ కాలంలో అమ్మాయిలు అసలు ప్రతి రంగంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి చేసి ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలని అందరికి. అలాగే ఇప్పుడు కాంపిటీషన్ వెళ్ళినప్పుడు లైక్ ఎన్ని లెవెల్స్ అనేది ఉంటుంది అంటే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఇలా అంటే 5th లెవెల్ దాకా ఇట్లా ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఏ లెవెల్స్ వరకు అంటే? ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయ్యాక స్టేట్ లెవెల్ ఉంటుంది, స్టేట్ లో సెలెక్ట్ అయ్యాక నేషనల్స్ ఉంటుంది, అప్పటిదాకా నేషనల్స్ లో ఆపేసే వాళ్ళు. ఈసారి లక్కీగా నేషనల్ గేమ్స్ కూడా పెట్టారన్నమాట, అదేదో ఎవ్రీ 5 ఇయర్స్కు అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్ బాగా జరిగింది అనుకుంటే, కోవిడ్ టైం వల్ల ఆపేశారు, సో మళ్ళీ ఈసారి పెట్టారు రీసెంట్గా. మీరు ఎంటర్ అయిన తర్వాత వచ్చింది. ఓకే, సో అవార్డ్స్ తీసుకున్నారా? ఏ అవార్డ్స్ వచ్చాయి, ఎవరి చేతి మీదుగా తీసుకున్నారు? యాక్చువల్లీ స్టేట్ మెడల్ గోల్డ్ మెడలిస్ట్ అక్కడ విజయవాడలో కండక్ట్ చేసిన వాళ్ళు ఇచ్చారు, అండ్ నేషనల్స్లో వాళ్ళు పంపించారు ఇంటికి, నేషనల్ గేమ్స్లో ఇండియన్ ఒలింపిక్స్ అఫిలియేటెడ్ వాళ్ళు పంపించారు. ఓకే, మీరు గమనించారా అంటే చాలా వాటిల్లో అంటే క్రీడల్లో కావచ్చు, టాలెంట్లో కావచ్చు, మన నెల్లూరు వాళ్ళే ఎక్కువ ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు దీనికి నేషనల్ గేమ్స్ సెలెక్ట్ అయింది కూడా మన ఓన్లీ నెల్లూరులో నుంచే ఒక 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, అది ఒక లక్కీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు రాలేదు, ఓన్లీ నెల్లూరు నుంచి పార్టిసిపేట్ చేశారు. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి 15 సెలెక్ట్ చేశారు, నెల్లూరులో నుంచే వెళ్ళడం ఒక విశేషం అన్నమాట. ఓకే ఓకే, సో అండ్ ఇంకోటి మెయిన్ గా యోగాకి సంబంధించి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి యోగా చాలా బెనిఫిట్ అంటారు కదా, సో ఏంటి దీనికి సంబంధం?
యాక్చువల్లీ మైగ్రేన్ అంటే హెడ్ ఎగ్స్, అవి ఇప్పుడు ప్రాణాయామం చేస్తే మనం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అన్నీ చేస్తే కామ్ అవుతుంది అన్నమాట బాడీ, రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఓకే, మీ హాబీస్ ఏంటి? యోగా చేయడమేనా? హాబీస్ యోగా చేయడం, ఇప్పుడు ఎవరైనా టీచ్ ఏమన్నా చేయడం. అంటే నేను టీచ్ చేస్తున్నాం అంటే పీసీఓడి అట్లాంటి వాళ్ళకు కూడా, ముఖ్యంగా లేడీస్కి. అంటే యోగా ఒక 5 డేస్ చేయగానే నార్మల్ అయిపోయింది వాళ్ళకి. 5 డేస్ అంటే కొంతమంది బాడీ తత్వం అన్నమాట, వాళ్ళు టాబ్లెట్ తీసుకుంటేనే వచ్చేది, జస్ట్ ఒక 5 to 10 డేస్ చేస్తే నార్మల్ అయిపోయింది అన్నమాట, సెట్ అయిపోయింది, ఇంకా అసలు టాబ్లెట్ కూడా అక్కర్లేదు. అలా కొన్ని కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి అన్నమాట యోగా చేయడం వల్ల. ఓకే, ముఖ్యంగా చాలా మంది నమ్మరు, బట్ మనకి చేస్తే మనకు అర్థం అవుతుంది. ఓకే, సో ఐశ్వర్య గారు ఇంకా అంటే మనకి యోగాకి సంబంధించి మెలకువలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యోగాకి ఏజ్ లిమిట్ లేదు, చిన్నప్పటి నుంచి చేయొచ్చు. అంటే పెద్ద అయ్యేదాకా మన పనులు, ఇప్పుడు పెళ్ళైపోయినాక వర్క్స్ ఉంటాయి, వర్క్స్కి కొంచెం టైం ఇచ్చుకొని మార్నింగ్ లేచేసి కొంచెం సూర్య నమస్కారాలు అవి చేసేసి, ఐ మీన్ బాడీ అంతా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి డే టు డే యాక్టివిటీస్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంచనుకో, ఇప్పుడు కోవిడ్ వల్ల చాలామంది లావ్ అయిపోవడం ఇప్పుడు నేను చూస్తున్నా కదా, అంటే చాలామంది చిన్నపిల్లలు పొట్టొచ్చేసి వాళ్ళ పోస్చర్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. అంటే మనం ఈ ఏజ్లోనే కాపాడకపోతే నీకు పెద్దయ్యాక ఇంకా అసలు కాపాడుకోలేవు. అంటే చెప్తారు కదా, చిన్నప్పుడే నువ్వు వెయిట్ ఫాస్ట్గా తగ్గగలవు, పెద్దయ్యాక అంత ఫాస్ట్గా నువ్వు తగ్గలేవు. సో ఇప్పుడు మా యోగాకి వచ్చే వాళ్ళు కూడా, మా సార్ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా చాలా వెయిట్ ఉంటారన్నమాట, ఒక కంటిన్యూస్గా ఒక 3 మంత్స్ అట్లా చేస్తే తగ్గిపోతారు ఆటోమేటిక్గా. ఓకే, అంటే ఏం చెప్తారు, చాలామంది యోగాలో చేరి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్, అంటే నేను ఒక 10 రోజుల్లో వెయిట్ తగ్గిపోవాలంటే అది చాలా కష్టం, నువ్వు ఒక 2-3 మంత్స్ కంటిన్యూస్గా రోజు చేస్తేనే కదా ఇంపాక్ట్ ఉండేది. అవును, సో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి, అది ఒక్కటే అనమాట. అంటే అబ్బా నిద్రలేయాలని అక్కడి నుంచే లేజినెస్ మొదలవుతుంది. అవును, యాక్చువల్లీ మేము మైండ్ సెట్ మార్చుకుంటే పడుకునేటప్పుడే నేను వెళ్ళాలి యోగా చెయ్యాలి అట్లా, పేరెంట్స్ కూడా ఈ మధ్య వదిలేస్తున్నారు, ఓన్లీ చదువే ఇంపార్టెంట్, నీకు వేరే ఏం అక్కర్లేదు, చదువుకో ర్యాంకులు తెచ్చుకో అనే వరకే ఉంటున్నారు, కానీ హెల్త్ గురించి ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరే చూడండి రోడ్లో ఒక 10 మందినో, దాంట్లో సగం మంది ఇంత పొట్ట వచ్చేసి ఉంటారు చిన్నపిల్లకాయలకి, అండ్ పోస్చర్ కూడా స్ట్రైట్గా నిల్చోలేరు, ఇట్లా ఉంగిపోయో లేకపోతే. అంటే మేము యోగా చేస్తాం కాబట్టి తెలిసిపోతుంది ఎవరి పోస్చర్ రాంగ్గా ఉందని, ఎవరు నేర్పించబల్లా చేస్తూ చేస్తూ మీకే ఐడెంటిఫై చేసేస్తారు. తిండి కూడా ఇష్టం వచ్చింది కొనిచ్చేస్తారు, ఐస్ క్రీమ్లు కానీ బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెట్లు తినేస్తారు, స్కూల్కి డబ్బులు ఇచ్చేస్తారు, చిరుతిండ్లు ఎక్కువైపోయి లావ్ అయిపోతున్నారు, కంట్రోల్ చేసుకోవడం అనేది తెలియట్లేదు. ఆకలేస్తేనే తినాలి అది వేరే, కానీ సరే డబ్బులు ఇచ్చారు బ్రేక్ టైంలో కొనుక్కోవాలి ఇట్లా, అసలు పేరెంట్స్ ముందు మారితే పిల్లలు కూడా మారుతారు. అండ్ దట్ టు మనకి ఇప్పుడు కాలంలో, అంటే కంటిన్యూ కూర్చొని మీరు అన్నట్టు కార్పొరేట్ స్కూల్స్లో చదువుకోవడం, ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేషన్ ఇదే అయిపోతుంది. అంటే కొన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు స్కూల్లో టైమింగ్స్, యోగా టైమింగ్ అనేది సపరేట్గా కేటాయించడం ఇవి కూడా చేస్తూనే ఉన్నారు. అవును, ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్లో పెట్టున్నారు రీసెంట్గా యోగా అనేది, కానీ నేను కనుక్కున్న ప్రకారం ఏంటంటే బేసిక్ ఆసనాలు చెప్తారు అక్క, అంతేం ఉండదు అట్లే చెప్తారు అన్నమాట. ఖచ్చితంగా పిల్లలకి కూడా యోగా బెనిఫిట్, చిన్నప్పటి నుంచే వాళ్ళని యోగాలో జాయిన్ చేస్తే, అంటే ఇప్పుడు ఎలాగో మనకి స్పోర్ట్స్ కింద మారిపోయింది కాబట్టి, సో స్పోర్ట్స్లో భాగంగానే యోగా అనేది మంచి బెనిఫిట్. ఓకే, సో ఐశ్వర్య గారు మీరు నేషనల్స్ తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలనుకుంటున్నారు కదా, సో దీనికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉంటాయా? బేసిక్గా అయితే ఇందాక చెప్పినట్టు డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, తర్వాత నేషనల్స్, దాని నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా వచ్చేసి మా యోగాలో చాలామంది వెళ్ళున్నారు ఇంటర్నేషనల్ లెవెల్ దాకా. ఒక అమ్మాయి ఉంది జోషిత అని, తను నేషనల్స్ అయిపోయి బాగా పర్ఫామ్ చేశాక చైనాకి వెళ్ళిందన్నమాట ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ చేయడానికి. దాంట్లో నేషనల్స్లో ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి, అంటే పోస్చర్స్ కూడా బాగా వస్తేనే మనకు ఆ ఛాన్స్ వరకు వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు జడ్జెస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మామూలుగా దీనికి యోగాకి సంబంధించి? యాక్చువల్లీ బేసిక్గా మేము చేసిన వాటిలో అయితే జడ్జెస్ కూడా ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట, జడ్జెస్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది,
దాంట్లో వాళ్ళు పాస్ అయ్యాక ఇప్పుడు స్టేట్ వరకు ఒక జడ్జెస్ ట్రైనింగ్ లెవెల్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు పాస్ అవ్వాలి. నేషనల్స్లో కూడా వాళ్ళకి ఏ గ్రేడో అలా వస్తేనే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అంటే దానికి కూడా చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్ జడ్జెస్ అంటే వాళ్ళు కొంచెం ఇంకా హై ఉంటారు, హైలో ఉంటారు. ఓకే, అండ్ ఇప్పుడు యోగాకు సంబంధించి మనకి ఫుడ్ విషయంలో ఏమన్నా అంటే ప్రత్యేకంగా ఇలాంటి ఫుడ్ ఏ తీసుకోవాలి, లైక్ అంటే కామన్గా యోగా చేసేది వేరు, అంటే మనం నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఫుడ్ తీసుకోవడం లాంటివి ఉంటాయా? అంటే ఇప్పుడు యోగా చేసేవాళ్ళు, ఇప్పుడు నేనైతే అన్ని స్వీట్లు తింటాను, అన్నీ తింటాను. అవునా? అట్లేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మా సరే అన్నీ తినేస్తారన్నమాట యోగా చేస్తూ. ఫుడ్ యోగా చేస్తే ఏదన్నా తినొచ్చు, తినొచ్చు మనం, అదే మన కంట్రోల్లో ఉంటాం కాబట్టి. అండ్ మనకు తెలుసు ఓకే ఏం చేస్తే సెట్ అవ్వలేదు అట్లా అనేసి. అంటే రెగ్యులర్గా హ్యాబిట్గా తినకూడదు, ఎప్పుడైనా తినచ్చు. చాలామంది ఇప్పుడు లావుగా ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట, నాన్ వెజ్ తినడం కానీ అండ్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ. లిక్విడ్ డైట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు ఫాస్ట్గా బరువు తగ్గుతారు. లిక్విడ్ డైట్ తీసుకుంటూ యోగా చేస్తూ ఉంటే ఫాస్ట్గా తగ్గుతారు. కానీ ఇప్పుడు ఎవరికి నోర్ కంట్రోల్లో లేదు కాబట్టి అది ఎవరు. బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ జంక్ ఫుడ్ అలాగే ఈ స్వీట్స్ అది ఇది కామన్గా తినేది, మనం దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా బరువు తగ్గాల అయ్యో ఇలాంటి అంటే లేజినెస్తో ఉంటారు. కానీ ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే యోగా చేస్తూ ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా తినొచ్చు, కానీ లిమిటేషన్ తినాలి. ఓకే, అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక అక్క యుఎస్లో ఉంటారు, జీవిత అక్క అనేసి, తను యోగా టీచర్ అయింది, అక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టారు. తను అప్పుడు ప్రెగ్నెన్సీ టైంకి మామూలుగా లావ్ అయిపోతారు అలా అవుతారు కదా, తను అసలు ఏం అవ్వలేదు, అట్లే సన్నగా ఉంది. మళ్ళీ పొట్ట దగ్గర ఒక బాల్ లాగా వచ్చిందన్నమాట. ఇప్పుడు కూడా ఐ మీన్ ప్రెగ్నెన్సీ 2 ప్రెగ్నెన్సీస్ అయ్యాక కూడా యోగా చేస్తారన్నమాట. అండ్ వాళ్ళు చెప్పారన్నమాట, ఇప్పుడు ఇండియన్ జీన్స్ చాలా స్ట్రాంగ్, అంటే అక్కడ అమెరికాలో ప్రెగ్నెన్సీకి చాలా టెస్ట్లు ఉంటాయన్నమాట. సో ఇండియా, నేను ఇండియన్ కాబట్టి అంత టెస్ట్లు ఏమి ఉండవంట, అంటే మన జీన్స్ అంత స్ట్రాంగ్. సో యోగా వల్ల ఇన్ని బెనిఫిట్స్ చూసారా, మనకు నచ్చిన ఫుడ్ తింటూ మనం బరువు తగ్గొచ్చు, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ మెయిన్గా రెండు. ప్రాణాయామం చేసినా కూడా మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే. ఇప్పుడు స్ట్రెస్ అంటారు, అసలు స్ట్రెస్ అంటే ఏంటి? నీ చేతుల్లో నువ్వు ఏం కంట్రోల్ చేయలేకపోతే ఇంకెవరు కంట్రోల్ చేస్తాను నేను? అంటే మన సెల్ఫ్ మనం కంట్రోల్ చేసుకోవాలి, వేరే వాళ్ళు కాదు కదా. సో ఇవన్నీ మన యోగాతో సాధించవచ్చు. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. అండ్ దీనికి మామూలుగా యోగా ట్రైనింగ్ దీనికి అంతా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది ఉంటుందా? దీనికి ఉంటాయన్నమాట కోర్సెస్, ఎంఎస్సీ యోగా అని డిగ్రీ, యోగాకి డిగ్రీస్ ఉంటాయి, చాలా ఉంటాయన్నమాట. ఓకే ఐశ్వర్య గారు, ఇప్పుడు మనకి యోగా అనేది స్పోర్ట్స్ లోకి భాగం అయిపోయింది, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్స్ దాకా వెళ్ళింది, నెక్స్ట్ ఒలింపిక్స్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందా? అవును, ఉందండి. అవునా? ఇప్పుడు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఒలింపిక్స్ లో, యోగాను కూడా ఒలింపిక్స్ దాకా తీసుకువెళ్ళాలనేసి ప్లానింగ్ ఉంది. యాక్చువల్లీ యోగాకు కూడా ఏమంటారు కోటాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు రైల్వేస్ లో కానీ, వాటికి పిల్లలు కూడా చాలా బెనిఫిషియల్ అన్నమాట. ఇదైతే అసలు అల్టిమేట్ అసలు. ఓకే, సో యోగా అనేది నాట్ ఓన్లీ జస్ట్ హెల్త్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. అది మనం చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట విషయాలు. ఎస్, మీరు చెప్పింది నిజమే. అంటే ఇప్పుడు కేవలం హెల్త్ బెనిఫిట్ అనే కాకుండా, అంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనే కాకుండా మనకి స్పోర్ట్స్ లో భాగం అయిపోయింది కాబట్టి మనకి జాబ్స్ పరంగా కూడా మనకి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఎన్సీసీ అవన్నీ ఎట్లా యూజ్ అవుతున్నాయో అలాగే యోగా కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో వ్యాస్ చూసారు కదా, యోగా అనేది కేవలం మనం మెంటల్ హెల్త్ కోసమో ఫిజికల్ హెల్త్ కోసమో డే టు డే లైఫ్ లో మనం భాగం చేసుకోవడమే కాదు, సో దీంట్లో మనకి స్పోర్ట్స్లో యోగా భాగం అయిపోయింది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్స్ దాటిపోయి ఒలింపిక్స్లోకి వెళ్ళే అవకాశం కూడా మనకి దగ్గరలోనే ఉంది. కాబట్టి ఇది మనకి జాబ్స్ పరంగా కావచ్చు, ప్రతిదానికి ఉపయోగమే. ఓకే వ్యాస్, చూసారు కదా మన ఐశ్వర్య ఒక హాబీగా యోగాని స్టార్ట్ చేసి కోవిడ్ టైంలో ఇప్పుడు నేషనల్ వైజ్ అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా వెళ్ళబోతుంది అనమాట. అంటే మన డే టు డే లైఫ్లో యోగాని మన భాగం చేసుకుంటే మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్, అలాగే ఇది స్పోర్ట్స్లో భాగం అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ జాబ్ బెనిఫిట్స్, ఏ రకంగా చూసినా యోగా అనేది మనకి బెనిఫిటే. సో తనకి మనందరి తరపు నుంచి వన్స్ అగైన్ వై విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఐశ్వర్య. థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదా, బేసిక్గా మనం ప్రతి సంవత్సరం అంటే జూన్ 21
ఇంటర్నేషనల్ యోగా డే ఉంది అని దాని గురించి మాట్లాడుకోవడమే కాదు, బేసిక్గా యోగా అనేది మెంటల్ హెల్త్కి ఫిజికల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే యోగా తప్పనిసరి. ఇది వాళ్ళ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.